ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి, మరో పక్క రీహాబ్ సెంటర్లను పెంచాలి, రెవెన్యూస్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పోవాలి. ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్లకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5-స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మద్యపాన నిషేధం. కాపురాల్లో మద్యం చుచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలు ధ్వంసం అయిపోతున్నాయి. అందుకే అధికారం లేక వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ఇదే విషయాన్ని నా పాదయాత్రలో చెప్పా, ఇదే విషయాన్ని నా మేనిఫెస్టోలో చెప్పా, ఇదే విషయాన్ని మళ్ళా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా.